అదే విధంగా ముఖ్యంగా ఎన్నికల అనగానే అధికారుల పాత్ర అత్యంత కీలకం. గత కొన్ని సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం ఐఏఎస్లు ఐపిఎస్లు అంతకంటే దిగువ స్థాయిలో ఉండే అధికారులు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కంటే కూడా ఇంకా ఎక్కువగా టిఆర్ఎస్ పార్టీ కోసం పనిచేస్తున్నారు. అలాంటి అధికారులందరిని కూడా ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరి వివరాలను సేకరించి వాళ్ళ మీద కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్రంలో ఉండే సీఈఓ గారికి వివిధ శాఖలకు ఫిర్యాదులు చేయాలన్న చర్చ కూడా జరిగింది. ఉదాహరణ రాష్ట్ర డీజీపీ గారు ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు సంబంధించిన అధికారి, సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర గారు చాలా సంవత్సరాల నుంచి అక్కడ పనిచేస్తుండ్రు, టాస్క్ ఫోర్స్లో రిటైర్ ఎప్పుడో అయిపోయిన అధికారులను తీసుకొచ్చి పెట్టిండ్రు, ఎస్ఐబిలో ప్రభాకర్ రావు అనే అధికారి కేసీఆర్ బంధువు ఉన్నాడు. ఇట్లా వివిధ వాళ్ళ బంధువులను రిటైర్ అయిపోయిన వాళ్ళను లేకపోతే పూర్తిగా వాళ్ళ పార్టీకి కొమ్ము కాసే ఐపిఎస్ అధికారులను అంటే డీజీపీ నుంచి డిఎస్పీ వరకు ఈ పరిధిలలో ఉండే కొన్ని దగ్గరలో సిఐలు కూడా అతిగా ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. వాళ్ళందరి వివరాలను సేకరించి వాళ్ళతో పాటు ఐఏఎస్లు, ఉదాహరణ ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణారావు గారు ఉన్నారు, నాకు తెలిసి తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఆయనే ఉన్నాడు. ఎన్నికల షెడ్యూల్ డిక్లేర్ అయిన తర్వాత ఎలక్షన్ నిబంధనలు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన నిబంధనలు ఉంటాయి, అంటే నిధుల విడుదల కానీ నిధుల కేటాయింపులు కానీ దీని మీద నిబంధనలు ఉన్నాయి, లేదా కాంట్రాక్టర్ల బిల్లుల కేటాయింపులు కూడా నియమ నిబంధనలు ఉన్నాయి. అన్నిటిని ఉల్లంఘించి ఆర్థిక శాఖకు సంబంధించిన అధికారుల నుంచి మంత్రుల వరకు నిబంధనలను ఉల్లంఘించడం ద్వారా రాజకీయ ప్రయోజనాల కోసం నిధులను విడుదల చేస్తున్నారు. పోయినసారి ఎన్నికల్లో ఓటేస్తుంటే లైన్లో నించున్న వాళ్ళకి రైతు బంధు పైసలు పడని ఖాతాల అని వాళ్ళ ఫోన్లకు ఎస్ఎంఎస్ వచ్చింది. ఇట్లా రకరకాల సంక్షేమ పథకాలకు సంబంధించి పెన్షన్ లాంటివి తప్ప మిగతా ఏవి కూడా ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన తర్వాత పోలింగ్ అయ్యే వరకు నియంత్రణ పాటించాలి. ఇంతకంటే ముందే వాటి అన్నిటిని వేసేది ఉండే, లేదంటే 30 రోజులు వాయిదా పెట్టి పోలింగ్ అయిన తెల్లారి నుంచి ఈ నిధులను విడుదల చేయాలి. ఇట్లా నిబంధనలు ఉల్లంఘించి టీఆర్ఎస్కు రాజకీయ ప్రయోజనం చేకూర్చే విధంగా వ్యవహరిస్తున్న అధికారులను ఐఏఎస్లను అందరినీ ఐఏఎస్ల నుంచి మొదలు పెడితే ఎంఆర్ఓలు ఎంపీడీఓల వరకు, ఎందుకంటే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు నిన్న ఎంబడే బీసీ బంధు దళిత బంధు లేకపోతే గృహలక్ష్మి పథకాలు ఎలక్షన్ షెడ్యూల్ అనౌన్స్ అయినాక హడావిడిగా వాళ్ళ కలెక్టర్ గారు పిలిపించేసి లిస్టు తయారు చేయండి, అప్లోడ్ చేయండి, బెనిఫిషియర్స్ లిస్టు ఫైనల్ చేయండి, వాళ్ళందరికీ లెటర్లు ఇవ్వండి, తద్వారా గ్రామాలలో మన రాజకీయ ఆధిపత్యాన్ని సాధించవచ్చని నిన్న రాత్రి వరకు అదే పని మీద కూర్చున్నారంట. సేమ్ గద్వాల్ సేమ్ అల్లు అన్ని జిల్లాలలో, అది కలెక్టర్లు కావచ్చు ఎస్పీ కావచ్చు. గతంలో మీరు సూర్యాపేట ఎస్పీని చూశారు, ఆ మంత్రి బాహుబలి, టీఆర్ఎస్ అసలు అద్భుతం, అట్లాంటి అధికారులు ఇప్పుడు ఆయనే కొనసాగుతుంది. మూడోది మా వెంకటరెడ్డి గారు కొన్ని విషయాలు తెచ్చారు, నల్గొండ కలెక్టర్ను తీసుకొచ్చి భువనగిరికి వేసారు. ఇప్పుడు ఉదాహరణ మున్గోడులో కొన్ని మండలాలు నల్గొండలోనే, కొన్ని మండలాలు భువనగిరిలో ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికలలో ఎన్నిక నిబంధనలు నియమాలు వర్తించదా? ఇప్పుడు కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు 3 జిల్లాలలో ఉన్నాయి, ఆ జిల్లాలో ఉన్న కలెక్టర్ నీ జిల్లాకు బదిలీ చేసినామంటారు, కానీ ఆ శాసనసభ మూడు నియోజకవర్గాలలో ఉంది, లేకపోతే కొన్ని మండలాలు సర్కిల్ ఇన్స్పెక్టర్కి ఇక్కడ ఉన్నాయి, కొన్ని అక్కడ ఉన్నాయి, అవతలు ఉన్నాయి, నన్ను బదిలీ పేరు మీద యువతలకి తీసుకొచ్చారు. అంటే కొన్ని వ్యూహాత్మకంగా చట్టంలో ఉండే చిన్న చిన్న లొసుగులను వాడుకొని ప్రభుత్వము పూర్తిగా ఎన్నికల ప్రక్రియనే అపహాస్యం చేసే విధంగా వ్యవహరిస్తున్నది. అందుకోసము ఒక ప్రత్యేకమైన కమిటీని నియమించి కాంగ్రెస్ పార్టీ ఆ కమిటీ నేతృత్వంలో పోలీసు అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ ఐఏఎస్లు కానీ ఐపిఎస్లు కానీ వీళ్ళందరూ పార్టీకి అనుకూలంగా టీఆర్ఎస్కు పనిచేసే వాళ్ళందరినీ కూడా ఎక్కడున్న వాళ్ళ వివరాలను సేకరించి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఈడ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వరకు అన్ని హోదాలలో వాళ్ళ మీద ఫిర్యాదులు చేయడానికి ఒక ప్రత్యేకమైన కమిటీని నియమించి నిఘా పెట్టాలని చెప్పి ఈరోజు మేము నిర్ణయం తీసుకున్నాం. ఇదే కాకుండా